నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణ కాంగ్రెస్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన సీనియర్లలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వి హనుమంతరావు జగ్గారెడ్డిలు ముందు వరుసలో ఉంటారు రేవంత్ ఓటుకు నోటు దొంగ అంటూ కోమటిరెడ్డి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయగా విహెచ్ సైతం రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే కాంగ్రెస్ సర్వనాశనం అవుతుందని విమర్శించారు అయితే కాంగ్రెస్ అధిష్టానానికి విధేయుడైన విహెచ్ రేవంత్ విషయంలో మెత్తబడ్డారు పీసీసీ చేపట్టే కార్యక్రమాలకు విహెచ్ సహకరిస్తున్నారు అంతేకాదు కోమటిరెడ్డి రెడ్డి రేవంత్ రెడ్డిలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు ఇటీవల ఇందిరా పార్క్ వద్ద రేవంత్ రెడ్డి నిర్మించిన వరిదీక్షకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రప్పించడంలో విహెచ్ సక్సెస్ అయ్యారు దీంతో పార్టీలో విహెచ్ కు మళ్లీ ప్రాధాన్యత దక్కుతోంది ఈ క్రమంలో మంచిర్యాలలో వరి కొనుగోలుపై కాంగ్రెస్ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన విహెచ్ ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు వర్గం ఘెరావు చేసింది కార్యకర్తల నిరసనతో విహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ప్రేమ్ రావు అనుచరులు రేవంత్ డౌన్ డౌన్ విహెచ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఘోరంగా అవమానించారు మంచిర్యాల ఘటనపై విహెచ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు వెంటనే తనను అవమానించిన ప్రేమ్ రావు వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విహెచ్ పిసిసి క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు అయితే విహెచ్ మాట్లాడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ పట్టించుకోలేదు దీంతో ఆగ్రహించిన విహెచ్ ప్రేమసాగర్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టకపోతే తానే గాంధీభవన్ లో దీక్ష చేస్తానని హెచ్చరించారు ఈ నేపథ్యంలో టిపిసిసి క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి అధిష్టానం ప్రతినిధులు ఏసీసీ కార్యదర్శులు బోసురాజు శ్రీనివాస్ కృష్ణన్లు విహెచ్ ఇంటికి వెళ్లి ఆయన బుజ్జగించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అనుచరులు తనను అవమానించిన ఘటనపై చర్యలు తీసుకోవాలని తన ఇంటికి వచ్చిన నాయకులను విహెచ్ కోరారు ఇల్లు చక్కగా పెట్టుకుంటేనే అధికారి పార్టీతో యుద్ధం చేయగలమని అధిష్టానం చేశారు రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ పదవి ఇవ్వడం ఇష్టం లేకున్నా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారే కాబట్టి సర్దుకుపోతున్నానని బాంబు పేల్చారు పార్టీలో అందరూ ఒక తాటిపై ఉంటేనే కేసీఆర్ని ని ఎదుర్కోగలమని అందుకే కోమటిరెడ్డితో రెడ్డితో మాట్లాడి రేవంత్ తో కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు అయితే కాంగ్రెస్ లో తాను ఇంకా ఎన్ని అవమానాలను భరించాలని నేతలను నిలదీశారు తనను అవమానించిన వారిపై చర్యలు తీసుకోకుంటే కీలక నిర్ణయం తీసుకుంటానని అన్నారు కాంగ్రెస్లో జగ్గారెడ్డి ఇష్యూ ఇంకా చల్లారకముందే విహెచ్ కూడా మళ్లీ కొత్త రచ్చ చురు చేశారు మొత్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మున్ముందు కాంగ్రెస్ సీనియర్లు మరింత చుక్కలు చూపించడం ఖాయమని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది